సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనానికి కేంద్రం త్వరలో మార్గదర్శకాలు జారీ కానున్నాయి మరి ఈ పరిణామంపై స్థానికుల స్పందన ఎలా ఉంది తీరినట్టేనా సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది జిహెచ్ఎంసీలో విలీనంతో దశాబ్దాల సమస్యలకు ఫుల్ స్టాప్ పడబోతోంది కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేసి ఆ ప్రాంతాలను నగరపాలక సంస్థల్లో విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది దేశంలోని కంటోన్మెంట్లలో సికింద్రాబాద్ అతి పెద్దది బేగంపేట విమానాశ్రయం కారణంగా ఆర్మీ ఆంక్షలతో కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధికి ఇంతకాలం ఆస్కారం లేకుండా పోయింది రోడ్ల విస్తరణ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించలేదు జీహెచ్ఎంసీలో విలీనమైతే కంటోన్మెంట్ ప్రాంతంలోనూ ఫ్లైఓవర్లు స్కైవేలు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు జంక్షన్లతో ట్రాఫిక్ నియంత్రణకు ఐలాండ్లు వంటి మౌలిక సదుపాయాల్ని కల్పించే వీలుంటుంది జీహెచ్ఎంసి లో విలీనం వల్ల కంటోన్మెంట్ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ చాలా సంతోషంగా చూస్తున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న ప్రజలకు ఇప్పటికీ స్వతంత్రం వచ్చినట్టు లేదు ఎందుకంటే సిస్టమ్ అంతా బ్రిటిష్ రూల్ లాగానే ఉంటుంది ఇక్కడ భారతదేశంలో ఉన్న చట్టాలు వేరేలాగా బ్రిటిష్ చట్టాల లాగా ఉంది వ్యత్యాసం దీని ద్వారా ప్రజలకు చాలా నష్టం జరిగింది అందులో భాగంగా మా కంటోన్మెంట్ ప్రజలకు బాగా నష్టం జరిగింది ఈ నష్టాన్ని పూడ్చడానికే గౌరవ ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు వారి కాన్స్టిట్యున్సీలో ఎంపీ కాన్స్టిట్యున్సీలోనే మా కంటోన్మెంట్ వస్తుంది వారికి ఇక్కడ స్థానిక సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నందుకు వారు ఎంపీ అయినాక పార్లమెంట్లో కూడా అనేక ఈ సమస్యల మీద ప్రస్తావించి పోరాటాలు చేసిన ఘనత వారిది దాని తర్వాత వారు ముఖ్యమంత్రి అయినాక కూడా ఇదొక మెరుజిట్ చేస్తే ప్రజలకు బాగుంటుందన్న ఉద్దేశంతో వారు ఢిల్లీలో కూడా డిఫెన్స్ మినిస్టర్ తోటి సంబంధిత అఫీషియల్స్ తోటి మాట్లాడడం జరిగింది స్వయాన ప్రధానమంత్రి మోదీ గారి కూడా అంశాన్ని చెప్పడం ద్వారా దాకా ప్రక్రియ అయింది కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఉన్నాయి అందులో ఏడు వార్డులు కంటోన్మెంట్ పరిధిలో ఉండగా ఒక మోండా మార్కెట్ డివిజన్ మాత్రం జిహెచ్ఎంసి పరిధిలో ఉంది నగరంలో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతుండగా కంటోన్మెంట్ ఏరియాలోని ఏడు వార్డుల్లో ఐదారు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి రోడ్లు కాలువలు వేయాలంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది జిహెచ్ఎంసి విలీనం వల్ల ఇలాంటి సమస్యలు తీరిపోతాయి జిహెచ్ఎంసీలో విలీనం వల్ల తమకు నష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు కంటోన్మెంట్ వాసులు విలీనంతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే జీహెచ్ఎంసీ అప్పుల్లో ఉందని అందులో విలీనం వల్ల నష్టపోయేది కంటోన్మెంటే అనేది వాళ్ల వాదన పైగా ఆర్మీ ఏరియా మీదుగా వెళ్లే రోడ్లు ఎప్పటికీ వాళ్ల ఆధీనంలోనే ఉంటాయని చెబుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనానికి చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇవ్వాలంటూ రక్షణ శాఖకు రాశారు సిఎస్ శాంతకుమారి కేంద్రం నుంచి అందే సూచనలకు అనుగుణంగా విలీన ప్రక్రియను పూర్తి చేయనున్నారు అధికారులు